క్రెడిటర్స్ యుద్ధం ఎన్నికలు దగ్గర పడగానే మోదీకి నిరుద్యోగులు గుర్తొచ్చారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 8 ఏళ్లుగా నిరుద్యోగులను సతాయించి సరిగ్గా ఎన్నికల ఏడాది ముందు ఉద్యోగ ప్రకటన చేయడం మరో జూమ్లా అని విమర్శించారు. ముందుగా కేంద్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 60 లక్షల ఉద్యోగాలకు సంబంధించి శాఖల వారీగా వివరాలు వెల్లడించాలన్నారు. 8 ఏళ్ల పాటు నిరుద్యోగులకు చేసిన అన్యాయానికి మోదీ సమాధానం చెప్పి తీరాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటికే ఎన్నో అబద్ధాలు చెప్పిన మోదీని నమ్మలేమని మంత్రి కేటీఆర్ అన్నారు. మరోవైపు ప్రైవేట్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం 16 లక్షల ఉద్యోగాలు సృష్టించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మరి ఈ 8 ఏళ్లలో ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ యువతకు 16 కోట్ల ఉద్యోగాలు ఇప్పుడు ఇస్తారని ట్విట్టర్ వేదికగా మోదీని నిలదీశారు కేటీఆర్. ఎన్నికలు దగ్గర పడగానే మోదీకి నిరుద్యోగులు గుర్తొచ్చారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 8 ఏళ్లుగా నిరుద్యోగులను సతాయించి సరిగ్గా ఎన్నికల ఏడాది ముందు ఉద్యోగ ప్రకటన చేయడం మరో జూమ్లా అని విమర్శించారు. ముందుగా కేంద్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 60 లక్షల ఉద్యోగాలకు సంబంధించి శాఖల వారీగా వివరాలు వెల్లడించాలన్నారు. 8 ఏళ్ల పాటు నిరుద్యోగులకు చేసిన అన్యాయానికి మోదీ సమాధానం చెప్పి తీరాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటికే ఎన్నో అబద్ధాలు చెప్పిన మోదీని నమ్మలేమని మంత్రి కేటీఆర్ అన్నారు. మరోవైపు ప్రైవేటు రంగంలో తెలంగాణ ప్రభుత్వం 16 లక్షల ఉద్యోగాలు సృష్టించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మరి ఈ 8 ఏళ్లలో ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ యువతకు 16 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని ట్విట్టర్ వేదికగా మోదీని నిలదీశారు కేటీఆర్.